పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఏ ఇంటి తలుపు తట్టినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు మనకు దర్శనమిస్తాయి. నా పేరు కృష్ణ, గ్రామం గట్టుమల్ల, రేగళ్ళ పంచాయతీ, లక్ష్మీదేవపల్లి మండలం, భద్రాద్రి డిస్టిక్. మా గట్టుమల్ల గ్రామంలో గత 2 నెలల నుంచి విష జ్వరాలు ఎక్కువ కావడం జరిగింది. అలాగే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరం కూడా రావడం జరిగింది. అందులో మా అబ్బాయికి కూడా 2 నెలల 2వ తారీఖు డెంగ్యూ జ్వరం వచ్చింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇదే విలేజ్లో ప్రతి ఇంట్లో 2 ముగ్గురు రోజుకి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తెలియజేస్తే వాళ్ళు వచ్చారు, చూశారు, మామూలు జ్వరాలే అన్నారు. కానీ ఇంతవరకు 2 నెలల నుంచి ఏ రకం కూడా ఎవరికి తగ్గట్లేదు. జ్వరాలు ఏమన్నా అంటే టెస్టులు రాస్తున్నారు, కానీ టెస్టులు చేయించినా కానీ ఏది తేలినా కానీ ఏమి కాదంటున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎవరు పట్టించుకోవట్లే. మేము హాస్పిటల్కి పోయి చెప్పినా కానీ ఏం కాదు తగ్గుద్ది అంటున్నారు. కానీ దీని గురించి కొంచెం సీరియస్గా తీసుకొని మంచి మెడిసిన్స్ అందేలాగా అందరికీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుండి అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందరికీ అందేలాగా చూడాలని ఈ విలేజ్ నుండి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ విష జ్వరాలతో విలవిల్లాడుతున్నారని, ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా తమ సమస్యలను పట్టించుకుని మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్ని రోజులు ఏం జ్వరం కాబట్టి వైద్యం కోసం సరిపడా డబ్బు లేక తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. నా పేరు బట్టు రమేష్ అండి, రేగళ్ళ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ నేను. మా ఊళ్ళో విష జ్వరాలు బాగున్నాయి. ఊరు ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు ఉన్నాయి. మరి అది ఏ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఇంటింటికి 3-4 జ్వర పీడితులు బాగా ఇబ్బంది పడుతున్నారు. లేవట్లే డాక్టర్ల చుట్టుకొచ్చినా చూస్తుంది. చీరే తిరిగినా కూడా డబ్బులు వ్యత్యాసం. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యవసాయ సీజన్ ఉండటం వల్ల డబ్బులు సరిగ్గా వెచ్చించలేకపోతున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉందండి. దీన్ని జ్వరాలు రాకోకుండా ఆసుపత్రి పరంగా కూడా వైద్యుల్ని కూడా సంప్రదించవలసింది కూడా మేము. మా గ్రామాన్ని ఒకసారి డాక్టర్లు కూడా వచ్చేసి పర్యవేక్షించవలసిందిగా కోరుతున్నామండి. ఇంకా మా మరి వాటర్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉన్నాయని వాటర్ కూడా టెస్టింగ్ చేయించేసి దాంట్లో కూడా బోర్ వాటర్ కదా మేము తాగేది, దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమని మా సందేహాలండి. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే దోమల బెడద కూడా బాగుంటుందండి. ఇప్పుడు దోమల మందు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఇచ్చేస్తే దోమలు కూడా గుడ్డు దశలను దాన్ని నిర్మూలించవచ్చు. ఆ దోమలు రాకుండా మలేరియా కానీ దోమలు కానీ రాకుండా మందులు ఇళ్ళ చుట్టూ. మరి వర్షాకాలం వచ్చినప్పుడు మీరు ఏదైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ దోమలు ఇవన్నీ రావడం జరుగుతుంది. సో దానివల్లనే ఇప్పుడు ఈ మలేరియా కానీ డెంగ్యూ కానీ దోమకాటు వల్లే వస్తాయి. సో మరి మీ గ్రామ పంచాయతీలో మీరు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు ఏంటి? మేము తీసుకుంటే మామూలుగా ఇక్కడ మురికి గుండలు కానీ ఏదైనా ఉంటే దాని చోట నీళ్లు నిలవకోకుండా
నీళ్ళున్న చోట మందు మన బ్లీచింగ్ పౌడర్ కానీ అలాంటివి మేము చల్లటం జరుగుతుందండి గ్రామ పంచాయతీ నుంచి. మిగతాది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న బోర్ దగ్గర కూడా నీళ్ళు నిలవద్దని మేము ప్రజెంట్గా అనుకోవాలంటే మనకు వీలు పడట్లేదు. ఉన్నా కూడా ఉన్నదాన్ని వాటర్ ఉంచొద్దని మేము కూడా వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మేము తెలియజేస్తుంటాం. ఇప్పుడు చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకుంటే పౌడర్ చల్లడము, నీళ్లు నిలవలేకుండా చేయడము అలాంటివి ఏమైనా చేయించారా? ఇద్దరు అంటే ఇప్పుడు మా వాటర్ ఉన్న చోట ఇద్దరు చేయించారండి. మళ్ళీ మీరు ఊరు ఉప సర్పంచ్ కదా, మీరు ఒక నార్మల్ మెంబర్ కాదు, నార్మల్ మెంబర్ దాకా ఇప్పుడు మాట్లాడారు. ఓకే, మీరు ఇప్పుడు ఊరు ఉప సర్పంచ్, ఊరి బాధ్యత మీకు ఉన్నది కాబట్టి ఈ ఇలాంటి వ్యాధుల మీద గ్రామం పంచాయతీ నుండి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సంబంధిత వైద్య అధికారిని ఏ విధంగా సంప్రదించారు, ఏం చెప్పారు సంబంధిత వైద్య అధికారి, మీకు ఏం చెప్పారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు, మీకు అందుబాటులో వైద్య అధికారి ఉంటున్నారా లేదా? మాకు ఇప్పుడు అంటే ఇది రేగల్ల పరిధిలో మన మా పంచాయతీలో ఉందండి హాస్పిటల్, హాస్పిటల్లో ఉంది కాబట్టి ఏ రకమైన వాళ్ళు మామూలుగా నెలకు వచ్చేసరికి 2-3 రౌండ్లు ఇక్కడ పిహెచ్సి నుంచి వాళ్ళు కార్యకర్తలు కానీ వాళ్ళు ఇల్లు వస్తుంటారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాకు టాబ్లెట్స్ కానీ అవి అందిస్తుంటారు. అలాగే రోగ జబ్బులు వచ్చిన వాళ్ళని ఏమంటే మనకు డోర్ టు డోర్ 3 AC రక్త నమూనా టెస్టింగ్ కోసం బ్లడ్ తీసుకెళ్తుంటారండి. దాని రిపోర్టును బట్టి వాళ్ళు మాకు టాబ్లెట్స్ కానీ అవి ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటివరకు సీజన్ విషజ్వరాలు వచ్చాయని ఎంతమందికి టెస్టులు తేలాయి? విషజ్వరాలు అంటే మామూలుగా ఈ డెంగ్యూ అని కాకుండా ఇది టైఫాయిడ్ ఎక్కువ శాతం ఉందండి. దాంట్లో మ్యాక్సిమంగా ఇప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్ష తీసుకెళ్లారు కానీ ఎంతమందికి కరెక్ట్గా ఈ రిపోర్ట్స్ ద్వారా టైఫాయిడ్ అని ఎవరైనా వాళ్ళు చెప్పడం ఎక్కువ అయితే టైఫాయిడ్ అని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ పంచాయతీలో సుమారుగా ఒక 20 రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవునండి. ఈ టెస్టులు 8 రోజులకు వస్తాయని మీకు చెప్పారు, 8 రోజుల తర్వాత మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మాకు మాక్సిమం మేము అడిగామండి, అడిగితే మాకు బ్లడ్ చేసుకపోయి వాళ్ళు టెస్టులు మాకనంటే ఒక 20 రోజుల తర్వాత చెప్తామని చెప్పారండి. ఇప్పుడు ఒక్కరోజు జ్వరం వస్తేనే పేషెంట్ తట్టుకోలేని? అవును. రేగల్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా కూడా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. రోగులకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతున్నా సాధారణ జ్వరాలే అంటూ పిహెచ్సిలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శ్రీధర్ చెప్తున్నారు. పరిధిలో మా పిహెచ్సి రేగల్ల పరిధిలో 10 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు పడడం వలన కొన్ని సీజనల్ వ్యాధులు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో పుంపుడు చిలక గట్టమల్ల అలాంటి ప్రాంతంలో వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వాతావరణ మార్పుల మూలంగా మేము వారి దగ్గర నుండి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. అక్కడ తర్వాత అక్కడ వారి దగ్గర నుండి రక్తపూతలు సేకరించాము. మలేరియాకు సంబంధించిన వ్యాధులు మాత్రం ఏం రాలేదు. ఇవన్నీ కూడా జనరల్గా వాతావరణ మార్పుల కారణంగా మలేరియా వైరల్ ఫీవర్స్ సంబంధించిన జ్వరాలు. తర్వాత మేము వారి దగ్గర మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము, వారికి ఆరోగ్య విషయాలు తెలియజేశాము. అక్కడ మురుగు కాలువలు ఉన్నారని, ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ మలేరియా లార్వాలు ఏమైనా ఉన్నారని అవన్నీ తీసేయించాము. అక్కడ ఇప్పుడు మలేరియాకు సంబంధించిన స్ప్రే కూడా చేయిస్తున్నాము పిఎస్సి పరిధిలో. తర్వాత వారికి జనరల్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా తెలియజేస్తున్నాము. క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఇవన్నీ తెలియజేస్తున్నాము. ఈ విష జ్వరాల ప్రభావంతో స్కూళ్లలో హాజరు శాతం కూడా పడిపోయిందని, స్కూల్కి వచ్చే ఉపాధ్యాయులు కూడా భయంతో రాలేకపోతున్నారని స్కూల్ హెడ్ మాస్టర్ నర్సయ్య వాపోయాడు. సరిగ్గా రావలేకపోతున్నారు. ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యం సౌకర్యాలు చేస్తుంది కానీ ఇంకా మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. నా పేరు రాయుడు గంగ, మాది గట్టుమల్ల. మా బాబుకు జ్వరం వచ్చి 2 వారం రోజులు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఎవరు పట్టించుకోలేదు. మేము పేదవాళ్ళం అండి, మా బాబుకి ఒంట్లో బాగాలేదు. మరి హాస్పిటల్ బయటకు తీసుకెళ్లి చూపించాలంటే మా వల్ల కాదు. నిరుపేదవాళ్ళు, మా బాబుకి కొంచెం మంచిగా వైద్యం మంచి హాస్పిటల్ చూపించాలని మరి అనుకుంటున్నాను. గత 2 వారం రోజుల నుండి జ్వరం వస్తుంది.
మా ఆయనకి నాకు. మా ఆయన పేరు శ్రీను, నా పేరు ఏకమ్మ. అయితే జ్వరం వస్తుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళేసరికి కొత్తగూడెం వెళ్ళండి అని చెప్పారు అనేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి 15,000 అయిన అప్పు ఆడ ఈడ గుంజకొచ్చి తెచ్చి పెట్టుకున్నాం హాస్పిటల్. మళ్ళీ అప్పు తీర్చుకోవాలి, మేము కూలికి పోయేవాళ్ళం. కూలికి పోయి ఎలా అప్పు తీర్చుకోవాలా ఏమా అనేసి మేము ఇట్లా మళ్ళీ ఆలోచిస్తున్నాం. మరి ఒక్క డాక్టర్లు కూడా అసలు గట్టు మళ్ళకు రావట్లేదు. డాక్టర్లు కానీ సిస్టర్స్ అసలు ఎవరు రావట్లేదు గట్టు మళ్ళ, ఎవరు పట్టించుకోవట్లేదు కనుక. మరి అసలు ఈ ఊళ్ళో అందరికీ జ్వరాలే, డెంగ్యూ జ్వరాలు, మరి రక్త కణాలు పడిపోవడము ఇలా జరుగుతున్నాయి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నా పేరు రంగయ్య అండి, గట్టుమల్ల గ్రామం అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు ఇట్లా చలి జ్వరం వచ్చేసింది సార్, ఆరోగ్యం బాగలేదు, కిడ్నీ నొప్పులు వచ్చేసినాయి, గ్యాస్ ట్రబులు, ఆర్థిక సమస్యతో నేను ఎటు వెళ్ళలేకపోతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఇంట్లో మొత్తం మా పిల్లలు, మేము, మా భార్య మొత్తం కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాం. మాకు తినడానికి కూడా చాలా ఇంట్లో ఇబ్బందిగా ఉంది. కనీసం రోడ్డు మీద బజ్జీలు కూడా అమ్ముకునేటువంటి ఆ కొట్టు దగ్గర కూడా మేము వెళ్ళట్లేదు. ఇంట్లో నుంచి కూడా నేను కనీసం 2 సైడ్ కూడా వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటున్నా, ఇంట్లోనే పడుకుంటున్నా. అసలు ఆకలి లేదు, ఏం లేదు. కడుపంతా ఇంత లావన ఉబ్బకొచ్చేసింది, కాలు చేతులు వణుకొచ్చేస్తుంది. ఆరోగ్యం బాగాలేదండి నాకు సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసుకున్నాం, కానీ మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే మాకు ఇంట్లో స్థోమత లేదు. మేము పోలేకపోతున్నాం అండి. మాకింట్లో ఏం లేవు, డబ్బులు లేవు. కూలికి పోతే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి మాకు స్థోమత లేదండి. మా దగ్గర ఏం డబ్బులు లేవు. మాకు ఆస్తి లేదు, భూమి లేదు, ఏమి లేదు. రోడ్డు మీద బజ్జీలు, పునుకులు, అలాగే అవి మిర్చీలు వేసుకుని మేము ఏ పూట కాకపోతే అలా తీసుకుంటున్నాం సార్. మీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మాకు సౌకర్యం ఏం లేదు. మీరే మంచి వైద్యం మాకు ఏదో చూపించే దారి చూడాలి.